ఇంటికి ఎవలన్నా సుట్టపైన వస్తున్నాడా అని ఫోన్ చేస్తే ముందే పోయి బస్ స్టాండ్ కాడ ఎదురు చూస్తాం. బస్ దిగంగానే చక్కగా ఇంటికి తోలుకొస్తాం. మోదాలింత షాయి దాపి అటెండ్గా కమ్మటి వంటలతోటి భోజనాలు. ఓ రెండు మూడు రోజులు ఉన్నాక పొయ్యనాడు మళ్ళా బస్ స్టాండ్ దాకా పోయి బస్ ఎక్కిస్తాం. అది మన మర్యాద. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన చలికాలం సుట్టాం, రాష్ట్రపతి మేడంను సుతా, గిట్లనే చూసుకొని సాగదోలినాం. పొద్దుగాల యాదాద్రి గుట్ట కింద హెలికాప్టర్ దిగి కారెక్కి కొండ మీదికి రాగానే గవర్నర్ మేడం, మంత్రులు ఎదురు పోయి ఎదుర్కొన్నారు. అయ్యవార్లు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి లోపలికి తీసుకుపోయి నరసన్న దర్శనం చేయించినారు. అటెన్గా తీర్థప్రసాదాలిచ్చి దీవనార్తి పెట్టిండ్రు. అద్దాల మండపం చూసి యాదాద్రి చరిత్ర చెప్పే ఫోటో ఎగ్జిబిషన్ చూసింది. మళ్ళా హైదరాబాద్ కొచ్చి ఢిల్లీకి పోతుంటే మనోళ్ళంతా పోయి సాగనంపిండ్రు రాష్ట్రపతిని. మొత్తం 5 రోజులుంది హైదరాబాద్ లా. ఫస్ట్ నాడు శ్రీశైలం మల్లన్న దర్శనం, అటెన్గా సీఎం సారు వెల్కమ్, రాత్రికి గవర్నర్ దావతు. ఇక రెండో నాడు కాలేజీల ముచ్చట్లు, ట్రైనింగ్ ఐపీఎస్ ఆఫీసర్లకు సలాలు. మూడో నాడు భద్రాద్రి రామయ్య రామప్పల దర్శనం. నాలుగో నాడు ముచ్చింతల్లా సమతామూర్తి కాడికి, ఇగియాల యాదాద్రికి. పెద్ద సుట్టం వచ్చిపోయింది కాబట్టి బొల్లారం రాష్ట్రపతి భవన్ చూసే భాగ్యం అందరికీ రాబోతుంది.